నమస్సకల కళ్యాణ కారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 497వ నామం ఓం కామదాయ నమః. అంటే కామితములను అనుగ్రహించేటువంటి వాడు. ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి కోరిక ఉంటుంది. అందుకే అన్నమాచార్యులు వారు అన్నారు, విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతర పైకెత్త వేలయ్యా అని చెప్పి. అంటే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ చతుర్విధా భజంతే మాం జనా సుకృతునోర్జున. ఓ పార్థ, నన్ను ఆరాధించేటువంటి వాళ్ళు ప్రాయకంగా నాలుగు విధాలుగా ఉంటారు. వాళ్ళకి నలుగురిని నేను అనుగ్రహిస్తాను. ఎలాంటి వాళ్ళు? ఆర్త, ఆపదలు వస్తేనే ఆపద ముక్కులు వాడైనటువంటి స్వామి వస్తూ ఉంటాడు. కనుక ఈ ఆపద రాగానే కోరుకుని, స్వామి ఈ ఆపద నుంచి గట్టెక్కించు అని చెప్పి ప్రార్థించేటువంటి వాళ్ళు ఉంటారు. జిజ్ఞాసు, కొంతమంది ఉంటారు వాళ్ళు అసలు ఏమిటి పరబ్రహ్మము, ఈ యొక్క కేనోపనిషత్తు కేన ఎవరి వల్ల ఈ యొక్క సృష్టి అంతా ఎలా ఉంది అని చెప్పి ఆ ఉపనిషత్తుకి రహస్యం వచ్చేప్పుడు ఒక జ్ఞానం యొక్క చింతన ఉంది. దీన్ని జిజ్ఞాస జ్ఞాతుమిచ్ఛ అని చెప్పి చెప్పారు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి, కొంతమంది ఏవో అర్థాన్ని కోరుకుంటారు. అంటే ఈ అర్థము కేవలం డబ్బనే కాదు, వాళ్ళు పొలాలు కోరుకోవచ్చు, లేదా స్థలాలు కోరుకోవచ్చు, ఇళ్ళు కోరుకోవచ్చు, ఒకరి సౌఖ్యం కోరుకోవచ్చు, లేదా ఒకరి అసౌఖ్యాన్ని కూడా కోరుకోవచ్చు. అది కూడా అర్థమే అనుకుంటారు దౌర్భాగ్యత్వం ఏమిటంటే. అయితే అది ధర్మబద్ధమైతేనే స్వామి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. కొంతమంది జ్ఞానులే ఉంటారు, వాళ్ళు ఏమీ కోరుకోకుండా ఉంటారు. కానీ కొంతమంది శాస్త్రాది జ్ఞానాల్ని కోరుకుంటారు. కాబట్టి శ్రీహర్షాది కవులు వాళ్ళు చింతామణి మంత్ర ప్రభావం చేత పొందినటువంటి జ్ఞానాన్ని ఇంకా పెంపొందింపు చేసుకోవాలని చెప్పి, దానివల్ల ముక్తి కూడా రావాలి అని చెప్పి కలిదోష హరణత్వం కలిగింపజేసేటువంటి ఆ యొక్క నల దమయంతి చరిత్రను చెప్పారు. ఆయన పాండిత్య ప్రకర్ష కోసం రాసుకున్నాడండి హర్షనేషధం అని అనకూడదు. ఎందుకంటే నలను యొక్క వృత్తాంతాన్ని కనుక వింటే మనకు ఆ యొక్క కామములన్నీ కూడా తొలగిపోతాయి, కలిలో వచ్చేటువంటివన్నీ కూడా. అటువంటి వృత్తాంతాన్ని ఆయనకి జ్ఞానము కోసం ఆయన రాసుకున్న తన నేర్చుకున్నటువంటి వివిధ శాస్త్ర అధ్యయనాన్నంతా కూడా ఒక కావ్య రూపంలో లోకానికి ఇవ్వటానికి ఆయన రాసిన భగవంతుని యొక్క మహాభక్తుడైనటువంటి వాడు వృత్తాంతాన్ని రాశాడు. మహాపతివ్రత అయినటువంటి దమయంతి వృత్తాంతం రాశాడు. దిక్పాలకులు కూడా ఎవరు ముందు మోకరిల్లాలో అటువంటి నలుడు. ఆయన్ని కర్కోటకుడు కాటేసిన, కలి ఆయన ఎందు ప్రవేశించిన, కలిని నిగ్రహించినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన. అందుకే దమయంతి దేవి ప్రశ్నలు కష్టకాలంలో కూడా ఎదుర్కొన్నటువంటి వాడు. ఒకప్పుడు ఆయన జ్యోతములో సర్వస్వాన్ని కోల్పోయి చివరికి ఆ యొక్క వస్త్రాన్ని, నల్లని వస్త్రాన్ని కట్టుకున్నాడు. ఆ వస్త్రాన్ని కూడా ఆయన తీసి ఎప్పుడైతే ఒక పక్షి మాంసం ఆహారం కోసం ఆయన పొందుదామని చెప్పి అనుకున్నాడో అప్పుడు ఆ పక్షి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు అక్కడి నుంచి ఆయన ఆ యొక్క దమయంతీదేవి చీరను సగం చింపుకుని కట్టుకున్నాడు. వెడుతూ ఉంటే ఒక ముళ్ళ గోతులో జారిపడ్డాడు. అక్కడ కర్కోటకుడు అనేటువంటి సర్పము చేత కరవబడ్డాడు. చాలా వికృతమైనటువంటి రూపాన్ని పొందాడు. కలి లోపలికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆ యొక్క దమయంతికి దూరం అయిపోయాడు. ఎక్కడో ఒక చోట ఉన్నాడు ఆయన. అలా ఉన్నటువంటి ఆయన మళ్ళా దమయంతీదేవిని తన యొక్క జ్ఞానము చేత అనుష్ఠానము చేత పొందగలిగాడు. ఆ దమయంతీదేవి అడిగినటువంటిది ఇలాంటిది చేయవచ్చా అని అంటే, కలి చేత పీడింపబడినటువంటి వాడు ఇలా భార్య యొక్క వస్త్రాన్ని చింపి కట్టుకుని భార్యను అలా వదిలి వెళ్ళుంటాడేమో అని చెప్పి చెప్పేప్పటికీ ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుంది. అక్కడికి ఆ మహాతల్లి వెళ్ళింది. కలి నుంచి ఆయన యొక్క జ్ఞానము చేతనే ఆయన విడిపడ్డాడు. ఆ కలిని ఆయన జయించాడంటే జ్ఞానమే మూలమైంది. కనుకే అద్భుతమైనటువంటి ఆ యొక్క కావ్యాన్ని కనుక మనం శ్రీహర్ష నైషధాన్ని, లేదా శ్రీనాథుడు తెలుగులోకి అనువదించినటువంటి శృంగార నైషధాన్ని, ఆ నల వృత్తాంతాన్ని, దమయంతి సహితుడైనటువంటిది ఆయన వృత్తాంతాన్ని తలుచుకుంటే కలిదోషం పోతుంది. కనుక ఆర్తుడు, అర్థార్థుడు, జిజ్ఞాసు, జ్ఞాని వీళ్ళని మనం రకరకాలుగా వర్గీకరించుకోవచ్చు. వీటిలో కూడా ఉపభేదాలు ఉన్నాయి.
ఇలాంటి వాళ్ళందరికీ కూడా కోరికలు కరిగించి అవి ధర్మసమ్మతం అయితే వాటి స్వరూపమై ఉండేటువంటి వాడు స్వామి. ధర్మావరుద్ధ కామోస్మి మోక్షోస్మి భరతర్షభ అన్నాడు. కనుక ధర్మానికి అవిరుద్ధమైనటువంటి కోరిక ఆయన కనుక, కోరికను తీర్చేటువంటి వాడు ఆయన కనుక, అటువంటి కోరికలను తీర్చేటువంటి వాడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు అని చెప్పి ధర్మబద్ధమైన కోరికలతో మనం ఆశ్రయించాలి అని చెప్పి వేదవ్యాసుల వారు ఈ మహాద్భుతమైనటువంటి కలియోషహరణుడైనటువంటి దేవదేవుని నామాన్ని మనకి అనుగ్రహించారు. కనుక మనం ఓం కామదాయ నమః అని చెప్పి ఆ యొక్క కామితములన్నింటినీ కూడా ఆయన నుంచి పొందాలని ఆశిద్దాం. చివరికి ఆ ఇంద్రియముల యొక్క వికారమును మనం జయించి ఆ శాశ్వతుడైనటువంటి శ్రీనివాస పదాంభోజ అనురక్తిని మనం పొందగలుగుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 498వ నామం ఓం శుచయే నమః. భగవంతుణ్ణి నిర్వచించాలి అంటే ఉపనిషత్తులు చెప్పే శుచరు విప్రశుచి కవి. ఆ యొక్క ఎప్పుడు కూడా అవతారములు కర్మావతారములుగా జ్ఞానావతారములుగా కలిగి ఉండేటువంటి వాడు స్వామి. ఆయన శుచిస్వరూపుడు. ఈ యొక్క ప్రపంచం అంతా సృజించినటువంటి వాడైనటువంటి ఆ దేవదేవుడు ఎప్పుడూ శుచిస్వరూపుడు. ఆయన వాక్శుద్ధిని మానసిక శుద్ధిని ఎప్పుడూ కూడా అనుగ్రహించేటువంటి వాడు కూడా. బహిరింద్రియములకు ఆ యొక్క శుచి కావాలి. కేవలం బయటికి వేషధారణ చక్కగా చేసి మనసులో మనిలో అంతా కూడా పెట్టుకుంటే అది సత్యమైనటువంటి మార్గం కాదు. కనుక భగవద్ ఆరాధనకి అంతఃశుద్ధి కూడా కావాలి. అలా అని చెప్పి ఎవరో మహాయోగులైనటువంటి వాళ్ళు ఆ యొక్క శుచి లేకుండా పూజాధికారులు చేశారండి అని అంటే వాళ్ళు చేయవచ్చు. వాళ్ళు వెళ్ళిపోయినటువంటి స్థితి వేరు. వాళ్ళు ఆ యొక్క ఏది విలువైనది ఏది విలువ కాదు, ఈ ప్రపంచం అంతా విష్ణుదేవుని మయమైనప్పుడు అంతా ఒకటే అని అనుకునేటువంటి సుని చేయవ స్వపాకేచ పండిత సమదర్శిన అంటారే, అటువంటి స్థితికి వెళ్ళిపోయినా వాళ్ళు సమదర్శిత్వం చేస్తారు, సమవర్తిత్వం చేయరు ఎప్పుడు కూడా. ఇది బాహిరమైనటువంటి శుచిని తప్పకుండా కలిగే ఉండాలి. మనం ఈ బాహ్య శుచిత్వం కోసం అని చెప్పి ఈ పుష్కర నదీ జలాల్లో స్నానం చేయాలి, భగవంతునికి షోడశ ఉపచారాలు చేయాలి, మనస్సును ఎప్పుడూ కూడా భగవంతుని ఎందే అది అనురక్తి కలిగేట్లుగా మనం కార్యాచరణ చేస్తూ ఉండాలి, ఎప్పుడూ కూడా మహానుభావులైనటువంటి వారి ప్రవచనాలు వింటూ ఉండాలి. వినగ వినగా మనకు ఒక తాదాత్మ్య స్థితి వస్తుంది. ఒకడు హృదయమందు ఈశన్ మాత్రమే భగవంతుని యందు అనురక్తి కలిగి ఉంటాడు అంటే శుచిత్వం అంతే ఉంటుంది. భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ శుచిత్వం ఉంటుంది అని గ్రహించినటువంటి వాడికి ఆ భగవతత్వం అంతే ఉంటుంది. కానీ కొంతమంది పరిణతి చెందుతారు. అక్కడ వయస్సు అనేటువంటిది ప్రధానం కాదు. అందుకే బాలాదపి శుకాదపి అంటారు. సుభాషితాన్ని ఎక్కడి నుంచి వినాలంటే పక్షి చెప్పినా వినాలి, లేదా పసివాడు చెప్పినా వినాలి. పసివాళ్ళే కదా ప్రహ్లాద ధ్రువాదులందరూ కూడా. వాళ్ళు మంచి మాటలు చెప్తే మనం వినట్లేదా? అచ్చపు చీకటింపడి గ్రహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచుం మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర బుట్టునే ఒరులు చెప్పిననైన నియేచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. కనుక అలాంటి ఆ యొక్క హరిప్రబోధాలు ఎప్పుడూ అవి జీవుడికి కలగాలి అని అంటే జన్మాంతరమైనటువంటి సుకృతం ఉండాలి, ఇహ జన్మలో వినికిడి ఉండాలి, బాగా శ్రవణ భక్తిని పెంపొందించుకోవాలి, బాగా వింటూ ఉండాలి. అందుకే నవవిధ భక్తుల్లో ముందు శ్రవణానికి ఇచ్చారు. శుచిత్వం పొందాలని ఆయన పెద్దల యొక్క వాక్యమును వింటే నీకు పరిణతి వస్తుంది. ఎందుకంటే వారు కూడా మనం చెప్పే విషయంలే కదా చెప్తారు అంటే నువ్వు దాన్ని కేవలము వాక్కు పరిమితం చేసి చెప్తున్నావు. వారు అనుష్ఠానముతో చెప్తున్నారు. ఓ రమణ మహర్షి చెప్పిన, ఓ కృష్ణమూర్తి గారు చెప్పినా, లేకపోతే మహానుభావుడైనటువంటి ఆ కాంచీపుర యతీంద్రులు చెప్పినా, లేదా మరో తీర్థ దివ్యదేశాలను సేవించినటువంటి ఒక మహాపురుషుడైనటువంటి వేదవ్యాసులు వారు వంటి ఆ సరస్వతి ఇత్యాది తీర్థములనే తరింపు చేసినటువంటి జ్ఞాని అని చెప్పి ఊడారు. అలాంటి వాళ్ళు తీర్థయాత్రలు చేసినట్టుగా ఉంది, బలరాముడు తీర్థయాత్రలు చేసినట్టుగా మనకి పురాణాల్లో ఉంది. కనుక అలాంటి మహానుభావులను మనం స్మరించినా కూడా శుచిత్వం అనేటువంటిది మనసులోకి వస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల, వ్యాసాదులు చెప్పినటువంటి పరాశరాదులు చెప్పినటువంటి వాటి వల్ల మనకి మనసులో ఆ యొక్క శుచిత్వం వస్తుంది. శారీరక శుచి మానసిక శుచి ఈ రెండూ కూడా మనకు కలగాలి అని చెప్పి
అందుకు భగవంతుని యొక్క ఉపదేశం అనేటువంటిది స్వాతి చేపు ఆ యొక్క చుక్కలాగా మన మనస్సు అనేటువంటి ఆ యొక్క ఆలుచిప్పలో పడాలి అని కోరుకోవాలి. అదే ముత్యం అవుతుంది. ఆ ముత్యమే శుచి. దానివల్ల తాపములు మూడు పోతాయి. కనుక అటువంటి మౌక్తికమైనటువంటిదిగా మన మనస్సు మారిపోవాలి అని అంటే మనం ఓం శుచయే నమః అనేటువంటి నామంతో శ్రీనివాస స్వామి శ్రీచరణాలను ఆశ్రయించాలి. వెంకటాచలపతి యొక్క నామామృత ధారలో 499వ నామం ఓం తత్రే నమః అంటే తపించు స్వభావం కలిగినటువంటి వాడు. ఎందుకోసం ఆయన తపించేటువంటి, ఆయన తపస్సు ఎందుకండి? మనం కదా తపస్సు చేయాలి ఆయనకని అంటే ఆయన విశ్వ కళ్యాణం కోసం ఆయన ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకే మనం చేసుకునేటువంటి కళ్యాణాల్లో మనం మమ కళ్యాణ హేతున అంటాం. నిత్య కళ్యాణ చక్రవర్తి యొక్క సంకల్పం ఎలా జరుగుతోంది? లోక కళ్యాణ హేతున. ఆయన చేసుకునేటువంటి కళ్యాణం మన కళ్యాణం లాంటిది కాదు. మానవ కళ్యాణం వేరు, మాధవ కళ్యాణం వేరు. ఆయన కళ్యాణం లోకంలో అందరూ కూడా ఆర్తుడికి, అర్థార్తుడికి, జ్ఞానికి, అందరికీ కూడా ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ అని అన్నారు. కనుక నలుగురికి కూడా ఆయన ధర్మమయమైనటువంటి భావనలో ధర్మమయమైనటువంటి అనుగ్రహం వాళ్ళ వాళ్ళ యొక్క తాదాత్మ్యతను బట్టి అనుగ్రహింపజేయటానికి ఆయన తపిస్తూ ఉంటాడు. అది ఆయన ఎందుండేటువంటిది. తపించేటువంటి వాళ్ళకి లోపల ఉండేటువంటి అంతర్యామి అయినటువంటి చైతన్యము ఆయనే. వీరి యొక్క సంరక్షణ దీక్షతో ఉండేటువంటి వాడు ఆయనే. కనుక అటువంటి పరమపురుషుడు కలియుగంలో ఆయనే వచ్చేసాడు. పూర్వావతారాలు చూడండి, భగవంతునివి అవన్నీ విలక్షణంగా ఉంటాయి. ఎంతో కొంత అవి ఎదుటి వాళ్ళకి మాట చేత కొంత కాఠిన్యతను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఎంత కపిల మహర్షి అయినా కూడా ఆయన చెప్పేటువంటి సాంఖ్యములో కొన్ని కొన్ని చిత్తమును కష్టమును కలిగిస్తాయి అని చెప్పి అభినవ గుప్తాదులు చెప్పారు. కనుక చిత్త కర్కశమైనటువంటి న్యాయాలతో కూడినటువంటిది సాంఖ్యాది యోగములు. గురువుల గురించి చెప్పినా దత్తాత్రేయ చరిత్రలో ఆచరణ చాలా కష్టంగా ఉంటుంది. హైగ్రీవుడు అంత గొప్ప ఉపదేశం చేసినా కూడా దేవతలకి అది మనలాంటి వాళ్ళు గ్రహించడానికి కష్టసాధ్యంగా ఉంటుంది. కానీ ఇన్ని మార్గాల్లో కలియుగంలో ఆయన పూర్వం వలె ఆ యొక్క శాస్త్రపాణిగా లేకుండా శాస్త్రపాణిగా ఆయన ఉండి కేవలం నరులకి బోధిస్తే కూడా మాట చేత ఎక్కడ కష్టం వస్తుందో అని చెప్పి, అయ్యా మీరు చేయవలసింది ఏమీ లేదు, మీరు నా పాదాలను ఆశ్రయించండి, ఈ సంసారం జానదగ్నమైపోతుంది, ఎవరైతే పాదాల వరకు కూడా అంటే మోకాళ్ళ వరకు కూడా జలాలను వస్తే ఏమాత్రం లెక్క పెట్టకుండా వెళ్ళిపోతారో ఆ జలధిలో, అలా ఈ సంసార సాగరంలో మీరు వెళ్ళిపోతారు. సంసార సాగర సముత్తరణైక సేతు అయినటువంటి స్వామి ఆయన ఎప్పుడూ కూడా ఎందుకు తప్పిస్తాడు అంటే ఏ భక్తుణ్ణి ఎలా ఉద్ధరించాలి అనేటువంటిదే ఆయన యొక్క దీక్ష. ఓ గజేంద్రుణ్ణి రక్షించడంలో ఒక నైపుణ్యం కనిపిస్తుంది, ఓ ప్రహ్లాదుణ్ణి రక్షించడంలో ఓ నైపుణ్యం, ఓ ద్రౌకుమారుణ్ణి రక్షించడంలో ఓ నైపుణ్యం, ఓ విభీషణ్ణి రక్షించడంలో ఒక ఆశ్చర్యకరమైన అంశం, ఓ ఆంజనేయ స్వామి వారిని ఆశీర్వదించడంలో ఓ అద్భుతమైనటువంటి రహస్యం, ఓ సుగ్రీవుడికి హితోపదేశం లక్ష్మణుడి ద్వారా చేయడంలో ఓ రహస్యం, ఓ అర్జునుడికి ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో అరదంపై చేయడంలో ఒక విలక్షణమైనటువంటి ఓ దివ్య తాదాత్మ్యత. కాబట్టి భగవంతుడే ఇన్ని విధాలుగా ఈ లోకంలో ఇన్ని విధములైన రక్షణలు ఇస్తున్నాడు. ఒక్కొక్కరి చేత ఒక్కో రకమైనటువంటి పలుకులు. కొంతమంది శాస్త్రములు చెప్పారండి, అలా తప్పించినటువంటి వాళ్ళని రక్షించారండి. కొంతమంది వేదాధ్యయనం చేశారండి, వారిని ఓ రకంగా రక్షించారండి. కొంతమంది యజ్ఞాలు కర్మలు చేశారండి, వాళ్ళను ఓ రకంగా రక్షించారండి. కొంతమంది అనన్యంగా తపస్సులు చేశారండి, వాళ్ళను రక్షించారండి. కొంతమంది ఆ యొక్క సూర్య నమస్కారాదులు చేశారండి, వాళ్ళను రక్షించారండి. అంటే ఎన్ని రకాలుగా జీవులు ఆయన కోసం పరితాపం చెందుతారో అన్ని రకాలుగాను ఆయన అనుగ్రహించేటువంటి స్వరూపం ఆయన. కనుక ఎన్నో దేవతారూపాలను పొందినటువంటి ఆయన సకల దేవతా స్వరూపుడు వెంకటాచలంపై స్థిరంగా నిలిచి మౌనముద్రలో నిలిచి శంఖచక్ర విరహితుడై ఉండి ఆయన భక్త లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ శంఖచక్రాదులను కూడా ఏర్పరిచి చతుర్భుజుడు చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ నిరూపించినటువంటి వారు కలియుగంలో ఆచార్యులైనటువంటి భగవద్ రామానుజుడు. కనుక ఆ తపించేటువంటి వారి యొక్క లీలలన్నీ కూడా భగవద్ అనుగ్రహము చేత వచ్చినటువంటివే. కనుక శరణాగతి భావంతో మనకే తపించేటువంటి స్వామిని మనం
తపించి ఆశ్రయించాలి అని ఉద్బోధించేటువంటిది ఈ 499వ నామం ఓం తత్రే నమః. ఈ నామాన్ని మనం భగవంతుని యందు చక్కగా ఉచ్చారణ చేత చెప్తూ అలా మనం ఆయన్ని ఆశ్రయించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో మధ్యమణిగా విరాజిల్లుతూ ఉండేటువంటి గొప్ప నామం ఓం జప్త్రే నమః. జప్త అంటే లోకమును ఎలా రక్షించాలో ఆయన ధ్యానించేటువంటి వాడు. అంటే జపము అంటే ఒక రకంగా భగవంతుని కోసం అలా పరితపించేటువంటి వాడిని ఆయన జపిస్తున్నాడండి, జపం చేస్తున్నాడండి అంటూ ఉంటారు లోకంలో. మరి భగవంతుడు ఎవరి కోసం జపించడం అండి? ఆశ్రయించేటువంటి జీవుల్ని రక్షించేటువంటి దీక్షలో నిమగ్నుడై ఉండటం. అంతకన్నా భగవంతుని యందు దర్శించేటువంటి గొప్ప తాదాత్మ్యమైనటువంటి గుణాన్ని మరొక దాన్ని మనం చెప్పుకోగలమా చెప్పండి? ఏ నామాన్ని చూస్తే ఆనందమే బాగుంటుంది. కణుపు కణుపుకి ఒక సౌందర్యం పెరిగి చెరుకు గడలోకి వెళ్తూ ఉంటే ఆ చెరుకు గడ దగ్గరికి వచ్చేప్పటికీ, కణుపు దాటి చెరుకు గడలోకి వచ్చేప్పటికీ ఎంత ఆనందం కలుగుతుందో, ఈ అక్షరాలని దాటి అక్షరముల వెనకాల రసరమ్యంగా కనిపించేటువంటి ఆ భావ సౌందర్యాన్ని మనం భావించేప్పటికీ హృదయం ఒక్కసారి అలా పులకించిపోతుంది. మనం ఎందరినో లోకంలో దర్శిస్తూ ఉంటాం జపించేటువంటి వాళ్ళని. కొంగ జపిస్తుంది, అది కేవలం ఒక చేపను పట్టుకోవటానికి. దాని జపం వేరు, ఒక జపించేటువంటి పరమయోగి యొక్క జపం వేరు. కానీ వాడిని దర్శించేటువంటి వాళ్ళల్లో మాత్రం లోపం ఉండొచ్చు, జపించే వాళ్ళలో లోపం ఉండదు. ఒక మహర్షి ఒక చోట ఓ సుభాషితంలో చెప్పారు, భర్తృహరి ఆయన తపస్సు చేసుకుంటున్నట్ట, ఓ మహారాజు గారు అటు వెళ్తున్నట్ట, ఆయన కాస్త గొప్ప సంస్కారం కలిగినటువంటి వాడు. మంత్రి చూసావా, ఇలాంటి మహానుభావులు ఉండటం వల్ల కదా మన రాజ్యం నెలమూడు వానలు పడుతున్నాయి అని చెప్పి కాసేపు ఆయన ఏమి తీసుకుంటాడు, విరక్తుడై అరణ్యాలకు వచ్చి సన్యసించేటువంటి వాడికి మనం ఏమి ఇవ్వగలము అని చెప్పి వింజామరల చేత అలా వేయించుకునేటువంటి మహారాజు తానే వింజామర పట్టుకుని కాసేపు ఆ యొక్క మహానుభావుడైనటువంటి జపించేటువంటి యోగికి ఆయన వింజామర వీచి భగవంతునికి చేసే ఉపచారంలో ఆయనకి చేసి మళ్ళా ఆయన తన అనుష్ఠానం కోసం రాజ్యానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేటువంటి ఓ దొంగ చూశాడు, నేనేమో కష్టపడి రాత్రిల పూట వాడింట్లో వీడింట్లో వచ్చి డబ్బులు సంపాదిస్తున్నాను, ఇదిగో ఇలాంటి వాళ్ళు జపం చేసి సంపాదించేస్తారు అని చెప్పి ఆయన నిందించి వెళ్ళిపోయాడు. ఆయన అంటే ఏంటి, ఆయన జపం చేస్తూ అన్నది ఏదో అర్ధార్జన కోసమేమో అని వాడి భావన. మన దృష్టిలో ఎలా ఉంటుందో సృష్టి అలా కనిపిస్తుంది. ఇంకొక ఆయన చూశాట, ఏదో జపం చేసుకునేవాడు, వీడి గురించి మనం ఆలోచించడం అందుకని వెళ్ళిపోయాడు. అయితే ఆ యొక్క జపములో ఉండి భగవంతుని అనుభూతి చెందేటువంటి వాడికి రాజుగారు వచ్చి సేవించాడని తెలియదు, ఒక దొంగ వచ్చి ఆయన నిందించాడని తెలియదు. అలా ఏ భావము లేకుండా ఒక సామాన్యుడు ఎవడో ఆయన పనిలో ఆయన సంసార బాధల్లో వెళ్ళిపోయాడని తెలియదు. వీటికి అతీతమైన స్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళని రక్షించేటువంటి వాడు, జపించేటువంటి వాడు ఆయనే. ఈ మూడు రకాలుగా ఉండేటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాడు శ్రీనివాసుడే. కనుక ఈయన దీక్ష ఏంటంటే వారి వారి అంతస్తు కొద్దీ వారి వారికి ఆ ఫలాలను ఇస్తారు. నీ వలన కొరతే లేదు, మరి నీటి కొలది దానరు, ఆ వల భాగీరథి దరువుల ఆజలమే ఊరినే ఎట్లు. ఎవడికి సంస్కారం ఎక్కడుంటుందో, ఎక్కడో ఆగిపోతుందో, ఆ సంస్కారమునకు సంబంధించిన ఆలోచన వాళ్ళలోకి వస్తుంది. వాడు వాడిని వాడు ఉద్ధరించుకుంటే వాడు భగవంతుడి యొక్క అనుభూతిని వాడు పొందగలుగుతాడు. కనుక మనం భగవంతుడిని జపం చేస్తే భగవద్ అనుభూతి మనలోకి అది బాగా ప్రవేశించి లోకమంతా శాంతంగా కనిపిస్తుంది. దుర్యోధనుడిని వెళ్ళి, నాయనా ఓ నలుగురు మంచి వాళ్ళని బట్టరారా అని అంటే ఆయన బట్టరాలేదట. ధర్మరాజా నువ్వు కూడా వెళ్ళి ఓ నలుగురు చెడ్డవాళ్ళని బట్టరారా అని చెప్పి చెప్పారు ద్రోణాచార్యులు వారు, ఆయన బట్టరాలేట. ఏమిట్రా, ఇద్దరు శిష్యులు ఉండి ఇద్దరు చేతులు ఊపుకుంటూ వచ్చారంటే లోకంలో నాకు ఎవరో చెడ్డవాడే కనిపించలేదండి అన్నట్ట ధర్మరాజు గారు, అసలు మంచివాడే నాకు కనిపించలేదండి అన్నట్ట దుర్యోధనుడు వారు. కాబట్టి దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. యువతల వాడు యోగి అయితే అందరూ కూడా మహానుభావుల్లో కనిపిస్తారు. యువతల వాడు తమో గుణంతో ఉంటే వాడికి అందరూ కూడా శత్రువులుగానే కనిపిస్తారు. కాబట్టి మనం జపించడంలో ఈ లోకం అంతా కూడా నిబిడీకృతమై ఉన్నది. మనం గొప్ప కార్యాలు చేస్తూ అద్భుత విజయాలను సాధిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము అని అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి.
ఒకటి మన ఆలోచనలో ఉండేటువంటి పరిణతి, మనకి ఆ యొక్క అంచనా వేయడంలో ఉండేటువంటి పరిణతి. అది అంచనా సరిగ్గా వేయలేకపోయినా, ఆచరణ సరిగ్గా లేకపోయినా వాడు ఏ కార్యంలోనూ వాడు పరిపూర్ణత పొందలేడు. కనుక అలా పరిపూర్ణత పొందాలంటే వచశుద్ధి ఉండాలి, మనశుద్ధి ఉండాలి, ఆ యొక్క దివ్యమైనటువంటి కర్మశుద్ధి ఉండాలి. కనుక త్రివిధాత్మకమైనటువంటి కర్మలతో మనం గనక పరమేశ్వరుణ్ణి, శ్రీనివాసుణ్ణి, శ్రీ వైకుంఠనాథుణ్ణి, వెంకటాచలపతిని మనం గనక ఆశ్రయిస్తే మనం సమస్తమైనటువంటి కామితాలని పొందుతాం. కనుక లోకరక్షణ దీక్షాధ్యక్షుడు అయినటువంటి ఆయన జపం మనను అనుగ్రహించడం కోసం, మనం చక్కగా ఆయన యొక్క ఇచ్చేటువంటి కరావలంబాన్ని అందుకునేటువంటి సామర్థ్యం కోసం మనం జపం చేస్తూ ఉండాలి. ఇలా దేవుడి యొక్క తత్వాన్ని, ఆయన మహత్వాన్ని చెప్పేటువంటి నామం, అలాగే జీవుడు తన యొక్క ప్రస్థానాన్ని నిర్దేశించుకోవాల్సినటువంటి ఉపదేశాన్ని ఇచ్చేటువంటి నామం వేదవ్యాసుల వారు సహస్రనామావళిలో 500 నామంగా ఇచ్చారు. ఇది నిజానికి అటు 499, ఇటు 499 నామాలకి మధ్యలో మణిదీపంలా విరాజిల్లేటువంటి నామం. కనుక ఓం జిత్రే నమః అనేటువంటి నామాన్ని సదా మనం ఉచ్చరించి త్రికరణ శుద్ధిని పొందుదాం.